చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని చినశంకరంపేట ఎంపీడీఓ లక్ష్మణమూర్తి సందర్శించారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో మొత్తం 450,000 మొక్కలను పెంచుతున్నారు. చందంపేట నర్సరీలో కొన్ని విత్తనాలు మొలకెత్తినా పోవడంతో వాటి స్థానంలో వేరే విత్తనాలు నాటాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు నిర్వహిస్తున్నామని, నిర్వాహకులు ఎవరూ కూడా అశ్రద్ధగా ఉండకూడదన్నారు. పెట్టిన ప్రతి విత్తనం మొలకెత్తే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ, జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, వనసేవకుడు యాదగిరి, స్వామిరాజ్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలోని నర్సరీని ఎన్ఆర్ఈజీఎస్ మెయింటైన్ గ్రామ పంచాయతీ మెయింటైన్ చేస్తున్నటువంటి నర్సరీని పరిశీలించడం జరిగింది. ఇక్కడ కన్వర్షన్ ఒక 14,000 ప్లాంట్స్ ఉన్నాయి, మరియు ఫ్రెష్ ఏమో 10,000 ఉన్నాయి. 10,000 మన ఫ్రెష్ పెట్టిన వాటిలో కొన్ని మొలకలు ఇంకా రానటువంటి వాటికి కొత్త సీడ్ వేసేసి పెట్టమని ఆదేశించడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఇక్కడ గ్రామంలో క్యాజువాలిటీస్ హోమ్ ఇంకెవరికైనా అవసరమైతే కూడా పెద్ద మొక్కలు ఉన్నాయి. చైనా బాదం కానీ, ఇంకా వేప ఉంది, కానుగ, ఇంకోటి ఇది మద్ది. ఈ 3-4 స్పీసెస్ బాగున్నాయి, మంచి హైట్లో ఉన్నాయి. అంటే సుమారు ఒక మీటర్నర హైట్లో ఉన్నాయి కాబట్టి మంచి సర్వైవల్ ఉంటుంది. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.